మన్నింపబడిన పాపముని కూర్చి శ్రద్ధ వహించు. ఎవరెవరు పాపమును దేవుడు మన్నిస్తూనే ఉన్నారో వారు ధన్యులు. ఎవరు నీ పాపమును దేవుడు మర్చిపోయారో వారు కూడా ధన్యులు. ఎవరు నీ పాపమును దేవుడు అసలుకు తలంచుకోలేదో వారు మగా గొప్ప ధన్యులు. బట్ క్షమింపబడిన పాపంని కోర్చి శ్రద్ధ వహించు. నథింగ్ విల్ హ్యాపన్ అని ఎంటీ ఫ్రేసెస్, దేవుడు నన్ను రక్షిస్తాడు ఎంటీ నమ్మకం, దేవుడు మాకు రక్షకుడుగా ఉన్నాడు, మరణ సమయంలో మమ్మల్ని రక్షిస్తాడు, మృత్యుంజయుడు అని ఏం మార్చుకోవద్దు అని వాక్కు పలుకుచున్నది. ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ వాస్ హ్యాండెడ్ ఓవర్ టు ద ఎనిమీస్. ద హోలీ సిటీ ఆఫ్ గాడ్ వాస్ హ్యాండెడ్ ఓవర్ టు ద ఎనిమీస్. ఇట్ వాస్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ, బర్న్డ్, టోర్ డౌన్, చెల్ల చెదర చేశారు, సీల్చాడు. దైవ జనులు ఒక్కరికొకరు, ఏంట్రా మన దేవుడికి ఏమైంది, ఏంటి మన దేవుడికి ఏమైంది, మనల్ని ఇట్లా వదిలేయారని ఏడవటమును, ఏడవటకును దేవుడు అర్పించి వదిలేయాడు. మరలా దేవాలయం కట్టబడినది, యెరూషలేము దేవాలయం. అప్పుడైనా ప్రజలు ఇటువంటి కార్యం జరిగింది, మనం బాగుండాలి, మనం ఆ జీవితంని మార్చుకోవాలని తలంచారా? అదే జీవితం కొనసాగుచున్నది. ఈరోజు సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు యెరూషలేం దేవాలయం గురించి ప్రకటన, ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్. ఇది కొట్టపడబోతున్నది, చెడగొట్టపడబోతున్నది. ఎన్ని సంవత్సరం మేము కట్టాం, ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది మా యెహోవాని మహిమ, అక్కడ ఉన్నది ఎవరు రాగలుగుతారని ముందుగానే ఒకరోజు వారిని దేవాలయంకు లోపలికి వెళ్ళి హెచ్చరించాడు. దేవుడు కొరడాలతో కొట్టి పంపించాడు, వాళ్ళు మారలే. ఈరోజు ప్రవచనం యేసయ్య పలుకుచున్నాడు. ఆ ప్రవచనం క్రీస్తు పుట్టిన తర్వాత 70 సంవత్సరంలో 70 AD నెరవేరినది. రోమ సైన్యకులు యూదులకి యుద్ధం జరిగినది అథారిటీ కొరకు. అప్పుడు రోమే రాజులు మరియు సైనికులు ఆ కాలంలో అన్నిటినీ కూడా చెడగొట్టారు. ఇది సెకండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ ఇన్ 70 AD. హల్లెలూయా, హల్లెలూయా. దర్ ఇస్ ఓన్లీ వన్ వే టు సేవ్ అవర్ సోల్ ఇస్ ఒబేయింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, ఒబేయింగ్ టు హిమ్ ఇన్ ఆల్ ద సిట్యువేషన్. Hallelujah, 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 hallelujah. రెండు మార్లు యెరూషలేం దేవాలయం కొట్టబడినది. యెహోవా దేవుని మహిమ ఉంది అని అనుకున్నాడు. అందుకే రాజులు న్యాయాధిపతుల పుస్తకం 16:20-21 మీరు చదివినా, తనలో ఇంకా శక్తి ఉన్నదిని అనుకొని సంసోన్ పనిలు చేస్తున్నాడు. ఆయనకే తెలియదు దేవుని ఆత్మ ఆయన వదిలిపోయాడనేది ఆయనకే తెలియదు అని అక్కడ రాయబడి ఉన్నది. దేవుని ఆత్మ నీలో ఉండినా తప్పకుండా నీ పరిశుద్ధంగా ఉండగలుగుతా. దేవుని ఆత్మ నిన్ను వెడనాడియాడంటే గుర్తు ఏమనగా, డబుల్ లైఫ్, డూప్లికేట్ ప్రైసింగ్, డూప్లికేట్ వర్షిప్, డూప్లికేట్ ఆరాధన, డూప్లికేట్ గుడ్నెస్, మంచిది చేసినట్లుగా, పని చేసినట్లుగా,
సహాయం చేసినట్లుగా, ప్రేమించినట్లుగా, సేవ చేసినట్లుగా, స్తుతించినట్లుగా, ప్రార్థన చేసినట్లుగా, ప్రకటన ప్రసంగం చెప్పినట్లుగా, ఎవ్రీథింగ్ విల్ బి డూప్లికేట్. లోపల లోపల జరగలేదు. ప్రియమైన మిత్రులారా, మొదటి సామువేల్ పుస్తకం 4వ అధ్యాయం మొదటి 2 వచనం మనం చదివి ధ్యానించుకుందాం. మొదటి సామువేలు 4వ అధ్యాయం 1-2 వచనములు. దైవజనులారా, ఇజ్రాయిలు దేవుని మహిమ, ఇజ్రాయిల్ ప్రజలు దేవుని బిడ్డలు, ఆది నుండి వారిని ఎదిరించే శక్తి ఏమి లేదు. అదే సమయం ఆది నుండి ఎక్కువగా తొక్కివేయబడిన వాడు కూడా వారే. ఈ మొదటి సామ్యుయేలు 4వ అధ్యాయం 1-2 వచనంలో మీరు చదువుపోతున్నారు, ఫిలిస్తీయులు వాళ్ళు ఒక ట్రూప్ అండి. ఇప్పుడు 10 లక్షల ప్రజలు, 10,000 మంది, 10 లక్షల ప్రజలు ఉన్నారంటే అందులో ఒక 500 మంది ఒక ట్రూప్. ఫిలిస్తీయులు అన్నవాడు అంత తక్కువ ఉన్న జనులు. ఎప్పుడు ఇస్రాయల్ ప్రజలు మీతో దేవుడు లేదో వాళ్ళు వచ్చేస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళకి ఆరాధన జరగట్లేదు, పూజలు జరగట్లేదు, వాళ్ళు పరిశుద్ధంగా ఉండట్లేదు. అందరు బిజీగా ఉన్నారు వ్యాపారంలో, అందరూ పెళ్లి చేసుకుంటున్నారు. వారిలో వ్యాధి ఉన్నది, వారు మొత్తం సినిమా చూస్తున్నారు, అన్ని ఆటలు పాటలు వ్యభిచారం అన్ని జరుగుతున్నది. ఇది చూస్తున్నవాడు అక్కడ దేవుడు లేదని తెలుసుకుంటున్నాడు. కనుక ఫిలిస్తీయర్ వారి మీద యుద్ధానికి వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఫిలిస్టియన్స్ వేర్ ఇమిగ్రెంట్ పీపుల్ ఫ్రమ్ ద మిలిటరీ అరిస్టోక్రాసీ ఆఫ్ ద ఐలాండ్ ఆఫ్ క్రెతే. ఆమోస్ పుస్తకం 9వ అధ్యాయం 7వ వచనంలో ఈ ఫిలిస్తీయులు ఎవరని అక్కడ రాయపడి ఉన్నది. వాళ్ళు ఒక ట్రూప్ మాత్రమే. ఇజ్రాయెల్ ముందు వాళ్ళు చిన్న జనులే, కానీ వాళ్ళు యుద్ధానికి ఎంత ధైర్యంలో వచ్చారో మనం చదువుదామా. 4:1-2 వచనం. ఇజ్రాయేలీయులు అందరిలోనూ సమూవేలు మాట చెలామణి అగుచుండెను. ఆ రోజులలో ఫిలిస్తీయులు ఇజ్రాయేలుపై దాడి వెడలి ఆఫేకు వద్ద మోకరించి ఉండిరి. ఇజ్రాయేలులను వారిని ఎదిరించుటకును ఎబెనెసరు చెంతకు దండు విప్పిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంచెం త్వరగా చదివాయి. ఇప్పుడు 4,000 మంది ఇజ్రాయేలును వాళ్ళు ఆ రోజు చంపుతున్నాడు. 4,000 మందిని చంపుతున్నాడు. మెన్ అలోన్. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏమనుకున్నారన్నమాట, 4వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ వచనం. ఇజ్రాయేల్ ప్రజలు, ఏ మనం ఎందుకు ఓడిపోయాం, ఓహో మన దేవుని మనం పిలవలేదు. మంచిగా వినండి ఈ ప్రసంగమును. మన దేవుని పిలవకుండా పోయినాం. తీసుకొని రండి ఆ దేవ మందస్సమును, బ్రింగ్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ వి లాస్ట్. వి థింక్, ఐ హోప్ they brought the ark of the covenant, God entering into the battlefield. వాళ్ళు తీసుకుని వస్తున్నారు. వాళ్ళు బిలీఫ్ ఏమనగా, ఆ దేవ మందసం ఉండినా మనం జయిస్తాం కనుక తీసుకుని వస్తున్నాడు. వచ్చినది మాత్రం కాదు, వాళ్ళు ఎంతగా అరుస్తున్నారంటే, యెహోవా స్తోత్రములు, ఆరాధనలు, మహిమని యుద్ధ కలములోనే వాళ్ళు స్తుతిస్తున్నాడు అన్నమాట. ఈ శబ్దముని వినినే వాళ్ళందరూ కూడా 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదివిన వారి దేవుడు యుద్ధానికి వచ్చేసి ఉన్నారు. ఈ దేవుడే కదా ఈజిప్తీయులను ఆనాడు ధ్వంసం చేసి వారి చేతి నుండి తన జనులను రక్షించుకున్నాడు. ఆయన దిగి ఉన్నాడు అని వాళ్ళు భయపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఇట్లా భయపడుతున్నప్పుడు వారందరికీ లీడర్గా ఉంటే రాజు పలుకుతున్నాడు, డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ దేమ్.
be like men, fight like men. దేవమందసం వచ్చిన తర్వాత కూడా సాధారణంగా చాలా విషయం, దేవమందసం వచ్చిన వెంటనే గిదియోన్ స్టోరీలో కానీ ఎక్కడ చూసినా వారి హృదయంలో కలవరం వచ్చేస్తుంది, గడగడలాడుతాడు, భయం వచ్చేస్తుంది, ఒకరికొకరు చంపేసుకుంటారు, కన్ఫ్యూషన్ వస్తుంది. ఇప్పుడు మాత్రం దేవమందసం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ధైర్యం వస్తున్నది, పోదాంలే చూస్తాం, పురుషులుగా మనం ఉంటాం, ఏంటి పెద్ద దేవమందసం అని వాళ్ళు వచ్చాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. 10-11 చదివిన మొదటిగా 4,000 మాత్రమే చంపారు ఫిలిస్తీన్లు. ఇప్పుడు దేవమందసం వచ్చేసినది, విజయం మనదే, వారిని వెనక వెళ్ళి చంపబోతున్నామని తలంచిన వారు ఇస్రాయేల్ ప్రజలని 30,000 చంపుతున్నాడు. ద పీపుల్ విత్ ద టీయర్స్ లుకింగ్ అట్ ఈచ్ అదర్ దే వర్ టెల్లింగ్ వాట్ హ్యాపెన్ టు అవర్ గాడ్, వాట్ హ్యాపెన్ టు ద పవర్ ఆఫ్ ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, ఏమవుతుంది. వాళ్ళు తలంచి ముగించటకు మునిపే 30,000 శవములాగా మారిపోయాడు. కారణం యువర్ ఎంప్టీ ప్రైసెస్, ఉపయోగం లేనని నీ నోటితో చెప్తున్న స్తుతులు, ఆరాధనలు, అమావాస, పౌర్ణమి, పూజలు, వాక్కు పరిచర్య, ఉపవాస ప్రార్థన, రాత్రికాల ప్రార్థన ఏమి కూడా నిన్ను కాపాడదు. ఇప్పుడు ఒక వాసనం పలుకుచున్నది, ఏలి కుమారులు కూడా చచ్చిపోయారు. 11 ఏలి సన్స్ ఓఫినీ, ఫినబాస్, ఫినహాస్ ఇద్దరు కూడా చచ్చిపోయినగా ఏలికి తర్వాత తనను నడిపించవలసిన గురువులు చచ్చిపోయారు. ఏలి ఇక్కడ కూర్చొని యుద్ధంలో జయించుకొని వస్తారని ఏమైంది అప్ టు డేట్ చేసుకుంటున్నాడు. అయ్యా, ఇద్దరు కుమారులు కూడా నీ కోల్పోయా, వాళ్ళు చచ్చిపోయారన్న వెంటనే ఏలి కూడా అప్పుడే చచ్చిపోయారని 12-18 పలుకుచున్నది. తన ఇద్దరు కుమారులు చనిపోయినది తలచి ఏలి చచ్చిపోతున్నాడు. తన మామయ్య, తన భర్త చనిపోయిను చూసి ఏలి కోడలు కూడా అప్పటికప్పటికే కడుపు నొప్పి వచ్చి ప్రసవం జరుగుచున్నది. తన కుమారుడికి ఆమె ఒక పేరు పెడుతుంది, ఏమనగా, గాడ్ డిపార్టెడ్, ద గ్లోరీ ఆఫ్ గాడ్ హస్ డిపార్టెడ్, దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఇస్రాయేల్ ప్రజలు ఈ దేవమందసం మనకు మంచిది చేసినా ఉంచుకుంటాం, అందుకే ఓడిపోయాము, ఇప్పుడు తీసుకుని వస్తాం, మనకు మంచిది జరుగుతుంది, స్తుతించాం, దేవుడు ఏమైనా ఇస్తాడు, ఉపవాసం ఉంటాం, దేవుడు ఏమైనా ఇస్తాడు, పూజ సమర్పించుకుంటాం, ఏమైనా ఇస్తాడు. సో గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాజిక్ ఛాంపర్. గుడ్ లక్ అంటారు కదా, అదృష్టం, ఆయన తీసుకుని వచ్చిన అదృష్టం, శుక్రవారం ప్రార్థన చేసిన అదృష్టం, పూజ పాల్గొన్న అదృష్టం, 1 ప్రార్థన చేసిన అదృష్టం అని మనం ఒక టైం టేబుల్ కొరకు చేస్తున్నాం కదా, అది ఏమీ కూడా మనను కాపాడదు. దాని వలన దేవుడు దుఃఖిస్తున్నారని, మీ అమావాస పౌర్ణమిని కూర్చి నేను సిగ్గుపడుతున్నానని, మీ స్తుతులు, బ్యాండ్, వాద్యం అన్నిటిని కూడా విని నేను చెవిని మూసుకుంటున్నాను, ఈ ప్రవక్తల ద్వారా చెప్తున్నారు. డూ ద జస్టిస్, న్యాయం చేయి, నీ ఇంట్లో ఉన్న వారిని ప్రేమించు, నిజాయతుముతో ఉంటు, నీ ఎవరో నీ ఉన్న ఆ పొజిషన్కు తగిన విధంగా జీవించు, నేను నమ్మి ఉన్నాను.
పని మాత్రమే సేవ మాత్రమే అని అనుకుంటున్నాం. ఆరాధన, స్తుతుల ఆరాధన, జపమాల, పుణ్యక్షేత్రం ఇవి అన్నీ కూడా నేను ఎందుకు చేస్తున్నా? ఈ దుగుణదలకపోయినా, వేలాంగణికి పోయినా, అక్కడ పోయినా, ఇక్కడ పోయినా మా కుటుంబానికి బాగుంటుందని వెళ్తున్నావా? మన పూజ అన్నీ కూడా అట్టి అయిపోయింది కదా. దేవాలయమును సంపాదిస్తున్న ఒక స్థలముగా మారిపోయింది కదా. దేవమందసం శక్తి కలిగినదే. అది ఎవరు చేతిలో ఉండిద్దో దాన్ని బట్టి. మీకు తెలుసా అండి, వారు ఆ దేవమందసంని తీసుకుని పోతున్నారు ఫిలిస్తీర్. ద గ్లోరీ ఆఫ్ గాడ్ లీవ్ లెఫ్ట్ ద ఇస్రాయల్. ఇంకా ఏం తీసుకుని రాబోతున్నావు నీ విజయం పొందుటకు? ఇది చాలా లోతైన విషయం, మనం ధ్యానించుకోవలసినది. యెరూషలేము, యెరూషలేము దేవాలయం, నీవు నేను ఎన్నుకొనబడిన జాతి, దానికి తగిన విధంగా జీవించలేదు. అందుకే నా ప్రజలు ఆత్మలో సత్యములో ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. యు విల్ నాట్ వర్షిప్ హియర్ ఆఫ్టర్ ఇన్ దిస్ టెంపుల్ ఆర్ ఆన్ ద మౌంటన్. యు విల్ వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ యాజ్ ఈ స్పిరిట్. సంప్రదాయములు, కళాచారము, అదే మన ఆరాధన అనుకుంటున్నాం. మనం చేస్తున్నది కూడా దేవుడు ఏమైనా ఇస్తాడని పొందుకుంటామని చేస్తున్నాం. వాక్కు పలుకుచున్నది కాదయ్యా. డోంట్ బి సెల్ఫిష్. స్వార్థముతో దేవుని ఆరాధించకండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు కదా, దానికి తగిన విధంగా మిమ్మల్ని ఆయన అనుకున్నట్లుగా ఇచ్చిన ఆజ్ఞలను పాటించిన జనులుగా లోకానికి దీపముగా ఉప్పుగా జీవించు. అది దేవుడు మనల్ని ఎదురు చూస్తున్న ఒక కార్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 587 సహాబ్దంలో దేవాలయం, యెరూషలేము దేవాలయం కట్టబడినది. క్రీస్తు జన్మించిన తర్వాత 70 AD లో అది కొట్టబడినది. దాన్ని కూర్చి ధ్యానించుకున్న కానీ మన జీవితం, నీకు 2 ఛాన్స్ ఇవ్వబడినది, 3 ఛాన్స్ ఇవ్వబడినది. నీ జీవితం మార్చుకో. కొంతమంది జవమాల డగడగడగడగడని చెప్తారు, ఎప్పుడు చెప్తారు ఎందుకు? నేను చేసినది నుండి కాపాడు, నన్ను కాపాడు, నాకు ఇది కాపాడు, వాళ్ళకి తెలియకుండా కాపాడు, ఇది జరగకుండా కాపాడు, మా కుటుంబంలో ఇది జరగకుండా కాపాడు. కానీ నేను త్రాగుతాను, కానీ నేను ఫోన్లో మాట్లాడతాను, చాటింగ్ చేస్తాను, మొత్తం చేస్తాను, అది చూస్తాను, ఇది చూస్తాను, ప్రార్థన సమయంలో నన్ను కాపాడు, అది బయటపడకూడదు, అది తెలియకూడదు, పోలీసు తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు, పెద్దవాళ్ళకి తెలియకూడదు, తల్లిదండ్రులకు తెలియకూడదు. గంటలు ప్రార్థన, భయముతో ప్రార్థన చేయకూడదు. తప్పుని చేసి నాకు ఆ వ్యాధి రాకూడదు. శుక్రవారం ఉపవాసించి ప్రార్థన చేస్తున్నా, అక్కడ పోయి వచ్చినా నాకు వ్యాధి రాకూడదు. లంచం తీసుకున్నా ఎవరికి తెలియకూడదు. అంతని వారికి కానుక, వేలంగిని మాదాకి నేర్చ, ముక్కుకోవటం వేలంగనికి నడుచుకొని వస్తాం. ఈ లంచం నన్ను తీసుకున్న ఎవరికి తెలియకూడదు. నేను చేసిన తప్పున భర్తకు తెలియకూడదు. కన్నీటి ప్రార్థన, కానీ ఆయనతో మాట్లాడుతూనే ఉండటం, సగవాసం ఉంచుకునే ఉండటం, కొద్దిగా ఆలోచించి కమ్ బ్యాక్ టు ద రియల్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. నిజమైన జీవితమును జీవించుటకు రండి. నిజమైన ఆరాధన చేయిస్తున్న వ్యక్తిగా మార్చుకోండి. ఈరోజు మొదటి పట్టణం దానియేలును గురించి చెప్తున్నది. వాక్ పలుకుచున్నది మొదటి వచనంలోనే, చట్టం, ద డిగ్రీ వాస్ అనౌన్స్డ్ ఫర్ 30 డేస్ నో వన్ షుడ్ వర్షిప్ ఎనీ అదర్ గాడ్ ఎక్సెప్ట్ ద కింగ్. అది తెలిసిన తర్వాత కూడా యెరూషలేము వైపు మోకాల్లో ఉండి దానియేలు ఆరాధించాడు. ఏమని ఆరాధించాడు? కరుణ. హౌ మర్సీ ఆన్ us లార్డ్, హౌ మర్సీ ఆన్ us లార్డ్. అంటిల్ వీ వేర్ ఇన్ జెరూసలేం,
We never ever thought of the freedom what we are enjoying. ఇప్పుడు ఆరాధించుటకు కూడా మాకు అధికారం లేదు, రైట్స్ లేదు. హర్ మర్సీ ఆన్ అస్ లార్డ్ చూసిపోయి చెప్తున్నాడు, అదే చేస్తా. రాజుకు తెలుసు దానియేలు దైవజనుడని, కలలను వివరించే వరం పొందినవాడని, జరుగుపోతున్న విషయమును వివరించాడని. అయినప్పుడు కూడా చట్టం కదా సింహాల గోగలో వేస్తున్నాడు. మీకు ఒక్క వచనం చదివి ధ్యానించుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. 16వ వచనం, కనుక రాజు దానియేలును కొనిపోయి సింహము గుంటలో పడవేయుడని ఆజ్ఞ ఇచ్చాను. అతడు దానియేలుతో, నీవు ఇంతటి విశ్వాసంతో సేవించు దేవుడు నిన్ను కాపాడునుగాక. ఇంతగా విశ్వాసముతో నీ సేవించిన దేవుడు నిన్ను కాపాడునుగాక. ఇంతగా ప్రాణ అభాయం వచ్చినను, మీరు ఇచ్చినది తినను, నిన్ను ఆరాధించును, ప్రాణమే పోయినా పర్వాలేదని కూడా ఒక వ్యక్తి ఆరాధిస్తున్నాడు. గుడి లేదు, స్థలం లేదు, బానిసత్వంలో ఉన్నాం, కానీ ఉన్న స్థలంలోనే మోకరించి యెరూషలేముని తలంచుకున్న ఒక ఆరాధన వీరుడు దానియేలు. సింహాల గోగలో వేసిన తర్వాత రాజు ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నారు. 18వ వచనం, సింహాల గొగ నుండి దానియేలు కాపాడబడ్డారని అడుగుటకు, ఓ దానియేల్ సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్, హ్యావ్ యువర్ గాడ్ హూమ్ యూ ఫెయిత్ఫుల్లీ సర్వ్డ్ బీన్ ఏబుల్ టు డెలివర్ యూ ఫ్రమ్ ద లయన్స్. నీ నిజముగా ఆరాధించి సేవించిన ఆ దేవుడు సింహం నోటి నుండి మిమ్మల్ని కాపాడారా? లోపల నుండి ఆయన పలికాడు. 22వ వచనం, ఎస్ గాడ్ లార్డ్, మై గాడ్ సెండ్ హిస్ ఏంజెల్స్ అండ్ షట్ ద మౌత్ ఆఫ్ ద లయన్స్, దే డిడ్ నాట్ హర్ట్ మీ. డూప్లికేట్ ఆరాధన, ఎంప్టీ ఫ్రేసెస్, ఎంప్టీ స్తుతులు. అందుకే టైం ఇవ్వబడింది కదా, ఏదో చెప్పటం కాదు, ఏదో చేయటం కాదు. మన కుటుంబమును, మన పిల్లలను దేవుడు ఇచ్చారే, ఏదో ఒకటి వాళ్ళకి తినిపిస్తాం, పెంచుతాం కాదు. క్రమశిక్షం, యాజ్ గాడ్ వాంటెడ్ టు బి, దేవుడు ఇచ్చినట్లుగా, దేవుడు ఇష్టపడినట్లుగా. ఆ గడియ నిన్ను నమ్మి ఇచ్చున్నాడు, ఆ చోటకు నిన్ను నమ్మి పంపుతున్నాడు, ఆ కుటుంబానికి యజమానుడుగా, ఆ ఆఫీసులో మేనేజర్గా నిన్ను నమ్మి ఉంచున్నాడు, ఒక టీచర్గా, డాక్టర్గా, న్యాయాధిపతిగా. డూ జస్టిస్ టు యువర్ డ్యూటీ. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు రాజు ఆయన పైకి లేపి 23, నో వూన్స్ ఫౌండ్ ఇన్ హిమ్ బికాస్ ఈ హ్యాడ్ ట్రస్టెడ్ ఇన్ హిస్ గాడ్. దానియేలులో ఒక చిన్న గోరు కీకింది, సింహాలు పళ్ళు కొరికింది, ఏ గాయం లేదు. వాకు చెప్తున్నది, ఇట్ హ్యాపెండ్ బికాస్ ఈ ట్రస్టెడ్ గాడ్. ఈరోజు యెరూషలేం పట్టణం ధ్వంసం చేయబడినది అనుమతించాడు దేవుడు. దేవుడు అనుమతించలేదంటే నీ సింహం మధ్యలో ఉండినా కూడా ఒక్క గాయం కూడా నీకు ఉండదు. అంటు రోగం చుట్టి తిరిగినా కూడా అది నిన్ను అంటదు. ఆయనే తన రక్కలతో నిన్ను కప్పుతాడని కీర్తన 91:1-2 వచనం పలుకుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. 24వ వచనం, ఆ రాజు పిలిచి, ఎవరది దానియేలు కూర్చు తప్పుగా చెప్పినది, ఎవరు దానియేలు ప్రాణంని తీసివేయాలని ప్లాన్ చేసినది, పిలువండి అని. వారిని, వారి పిల్లలను, వాళ్ళ భార్యలను, వాళ్ళ వంశమే ఉండకుండా ఆ రాజు సింహాల గోగలో వేస్తుండగా వాళ్ళని లోపలికి పడేయటకు మునిపే సింహాలు లాక్కొన్నాయని అక్కడ రాయపడి ఉన్నది. Shut the mouth of lion, not to touch Daniel. The true worship, the true adoration, the true love towards God. Pranam nikude pattinchukakunda devunilo devuni koraku nijamaina aradhana chestunna Daniel. Hallelujah, hallelujah. 26th vachanam, ee announced a decree. Ila cheppar, all my royal dominion people should tremble and fear before the God of Daniel.
ఇశ్రాయేలు దేవుడు ఇప్పుడు గాడ్ ఆఫ్ డానియల్ అని ఒక కొత్త పేరుతో ఇంట్రడ్యూస్ చేయబడుతున్నాడు. నీ దేవుడు నీ ద్వారా లోకానికి తెలియపరచబడాలి. ఆ రోజు కూడా విజయ్ ఫాదర్ చెప్పారు, నా విజయ్ ఫాదర్ దేవుడు, అబ్రహాం దేవుడు, ఈసాకు దేవుడు. అట్లా జీవిస్తున్న మనల్ని చూసి ప్రజలు చెప్పాలి, వీరు దేవుడు. అది నీ పిలుపు. నీ నిజమైన ఆరాధన చేయి. నీ కుటుంబంలో ఆటంకాలు ఎలా వస్తాయని చూస్తాం. నిజముగా దేవుని ప్రేమించి చూడు. నీ వెనక ఎలా పడుతాం చూస్తాం. తెలియకుండా పట్టాను, పిచ్చాచు వలన పట్టాను కాదు, తెలివితోనే నీ పట్టా. హెచ్చరిక శబ్దమును వినకుండా పట్టా. యెరూషలేముగా నిలబడిన నువ్వు, ఎన్నుకొనబడిన నగరమైన నువ్వు నేను, యెరూషలేము దేవాలయమైన నువ్వు నేను, ఇప్పుడు చెడగొట్టబడి ఉన్నామంటే గాడ్ డిపార్టెడ్ టుక్ అవే హిస్ ప్రెసెన్స్. చెప్పి 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 ఇసుకపడి ఆయన తన మహిమను తీసుకొని పోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్క్ పెద్ద దేవాలయం మాది, మా దేవుడు యెహోవా దేవుడు, నిజమైన దేవుడు. ఎంప్టీ ఫ్రేసెస్ విల్ నాట్ వర్క్అవుట్. నీ కన్ను ముందే నీ విరోధుల నుంచి తొక్కుతాడు, బెదిరిస్తాడు, మూసివేస్తాడు దేవాలయం, చెడగొడతాడు. నీ కుటుంబం మీద వస్తాడు, నీ గురువుల మీద వస్తాడు. దానికి ముడుపు దానియేలు వలె దేవుని ఆరాధించి బిడ్డలుగా మారుతా. అందరూ చూసినట్లుగా యు డోంట్ వాంట్ టు షో ఆఫ్. ఏసై అన్నారు, నీ కుడి చేయి ఇవ్వటం ఎడమ చేయి తెలియకూడదయ్యా. When you are praying, don't use the empty phrases. Jesus himself said, don't empty phrase, use that empty phrase. Adhiganga cheppatam valana, thudinchatam valana, devudu vintunnaru ani adi kaadu. Go and shut the door and pray secretly. Nee door close chesina tarvata room lo em chestunavo adhe nee originality. Akkade nee devudu unnadu. Ee room lone unnadu. ప్రార్థన చేస్తాం. మన ఇంటిలో నిజమైన ఆరాధన జరగాలని కోరుకుందాం. యెరూషలేము, యెరూషలేము నగరం రెండు కూడా దేవుడి వలన మరలా కట్టబడి ఉన్నది. ఇంకొకసారి అది కొట్టపడటకు మునిపే మనం దాన్ని కాపాడుకుందాం. మన జీవితంని దేవునికి అర్పించుకుందాం. ఆమేన్. పితృహృదయం ఇచ్చావు దేవా, నార్పణ చేయగవచ్చాను దేవా, అర్పించెదనా సర్వమును దేవా, నార్పణారతి అందుకో దేవా, ఒక జత గువ్వలు లేని పేదను బలి కానుక తేరే దీనిని ఓ దేవా, ఒక జత గువ్వలు లేని పేదను బలి కానుక తేరేని దీనిని ఓ దేవా, పేదరాలి దీనత్వముతో వచ్చాను సంత సంబున పరిపూర్తిని చేయు. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచి బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నమస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రేమామయుడ, మీరు ప్రేమించి ఎన్నుకొనిన నీ ప్రజలైన మేము మీ ప్రేమను కుర్తెరిగి తెచ్చిన ఈ కానుకను దయతో స్వీకరించుకో. నీ కొరకే జీవించే భాగ్యమును మాకు ప్రసాదించు. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక, మీ మనస్సులను ఉన్నతమునకు తిరుపుము, ప్రభు వైపు తిరిపి ఉన్నాము. ప్రభుడవైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకం.
పాపములు పడిపోయినై మానవ జాతిని పాప సంకల్పము నుండి విడిపించుటకు వాక్కు మామిసమై కన్ని మరియు నుండి మా మధ్యలో నివసించును. ఈ పవిత్రమైన యేసుక్రీస్తు తన జీవితమును దేవునికి అర్పించి దైవ చిత్తముని పరిపూర్ణంగా నెరవేర్చటం వలన శత్రువులను పిశాచుని ఓడించి మరణపు శక్తులను జయించుటకు తనను తాను సిలువలో అర్పించుకోవటం వలన మాకు రక్షణ్యమును పొందినట్లుగా చేశాడు. మహావేదన పొంది అవమానం పొంది సిలువలో మరణించాడు. ఇట్లా అతడు మరణింపు సంకల్పు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోనూ పునీరుందరితోనూ కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్యు నీవే. కనుక నీ పవిత్రాత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు ఆకులు కాక. అతడు సిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లేనను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నే నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడదు. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. ఇది విశ్వాస రహస్యము. జయ స్వామి, మరణం ప్రకటించేదము, మీ ఉత్థానము చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాను కొనుచున్నాం. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించిందని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మోన్సిగ్నోర్ ఫాదర్ బాలస్వామి మా అడ్మినిస్ట్రేటర్ గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగుతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం అందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి యొక్క మరియ మాతతోనూ, ఆమె భర్త యొక్క యోసేపు గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏగమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగును గాక నిజమైన ఆరాధన క్రీస్తు తను తాను అర్పించటం వలన నిరూపించాడు. మనం కూడా మన జీవితమే ఒక ఆరాధనలాగా మారాలి. ఆ వరమును కోరుకొని చేతిని పైకి లేపి యేసు నేర్పించే ప్రార్థన చెప్పించుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక, నా నాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మను రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజుల్లో శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. నీ దయ అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తును చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమ నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, ఇక్కడ గుమ్మి కొడి ఉన్న ప్రజలను పాపం లేఖింపగా తల్లి స్త్రీ సభ విశ్వాసంని వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగరింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తుని సమాధానము తెలుపుకొందము. లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, తన మహిమను ఇస్రాయేల్ ప్రజల ద్వారా తెలియపరిచిన దేవుడు. పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే
రాజయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెదను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెదను నా కొరకు అన్నియు చేయువాడా చేసి ముగించువాడా నా కొరకు అన్నియు చేయువాడా చేసి ముగించువాడా నా బరువు నా బాధ్యత నా బరువు నా బాధ్యత నీ పాదం చెంత దించెదను నీ పాదం చెంత దించెదను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెదను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెదను దైవజనులారా రేపటి దినం శుక్రవారం లోక రక్షణ్యం కొరకు లోకమును నాశనం నుండి రక్షించుట కొరకు ప్రపంచములో నిజమైన ఆరాధన చెయ్యం వీరులను దేవుడు లేవలెత్తుమని కోత ఎక్కువగా ఉన్నది కోయటకు మనుషులను దేవుడు అధికంగా ఏర్పరచుమని కుటుంబముగా రక్షింపబడాలని సకల వ్యాధి నుండి కాపాడబడాలని మరణం నుండి పిచ్చాచు శక్తి నుండి రక్షింపబడాలని రేపటి దినం ఉపవాస ప్రార్థన కూటం జరుగుచున్నది. ప్రతి శుక్రవారం జరుగుచున్న ఆ ప్రార్థనలో రేపటి దినం కూడా 10 గంటల నుండి 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన. ఎవరెవరు ఆత్మదాగం కలిగి దానియేలు వలె ఎక్కడ ఎట్టి పరిస్థితులు ఉండినను దేవుని ఆరాధించాలని ఒక తపన ఉన్నవాడు మీరు రావలసినదిగా ప్రేమతో మనవి. 10 మంది 20 మంది మన కలిసి ఉపవసించి ప్రార్థన చేస్తాం. ప్రైస్ ది లార్డ్. రేపటి దినం సాయంత్రం 6 గంటల నుండి మరియు శనివారం 6 గంటల నుండి 9 గంటలు 10 గంటల వరకు ఖమ్మం దారిలో చెరువు మాదారం అవిచారణలో ప్రార్థన కూటం ఏర్పాటు చేయబడి ఉన్నది. ఫ్రైడే సాటర్డే ఈవినింగ్ 6 to 9 ఆర్ 6 to 10 o'clock the prayer meeting is arranged. Those who are nearby, you can come and receive the God's blessing. Pakkana unna gramallo unna varu ee vishayam ni teliyaparachi aa prarthanalo kuda palgoni divanalu pondavalasindiga premato manadi prarthinchudamu. Mahimaiku paathrudaina deva mee prajulaina memo cheekati shakti valana నాశనం కాకుండా ఉండటకును వెలుగై మీరు మాలో ప్రవహించి ఉన్నావు. మీ పరిశుద్ధమైన శరీర రక్తమును భుజించినట్లుగా మాకు అనుగ్రహమిచ్చేది సర్వేశ్వర, మీరు మాకు మమ్మలు కూర్చి ఉన్న ప్రణాళికను తెలియపరిచి ఉన్నాం. అది మేము పరిశుద్ధంగా ఉండటమే. ఆ గమ్యమును మేము ముందుకు పెట్టుకొని నడవటకును సాధించుటకును కావలసిన అనుగ్రహం ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక.
ఆమేన్. పూజ సమాప్తమైనది. ఎల్లి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మా మేరీ మాతా మాకోసం ప్రార్థించు మేరీ మాతా. అమ్మా అమ్మా మేరీ మాతా మాకోసం ప్రార్థించు మేరీ మాతా. శిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా.